మనకి అన్నదాత అనేది మనం భారతదేశానికి వెన్నుముక్క లాంటి వారు, వ్యవసాయదారు అర్థమైపోయింది. సో వ్యవసాయదారులకి ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడ్డా కూడా, అసలు మీరన్నట్టు కష్టం అనే మాట అసలు అనకూడదు అంటూ ఉంటారు. సో వాళ్ళు చాలా కాయకష్టం చేస్తూ ఉంటారు, అయినా కూడా గిట్టుబాటు ధరలు రాలేదని, లేదా మాకు సరిగా పంట రాలేదని, లేదా ఏదో వరదలు వచ్చాయని, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వ్యవసాయంలో, ఇది కామన్. మరి వారు మంచి స్థానంలో నిలబడాలి, వ్యవసాయం ద్వారానే సంపాదించాలి. వ్యవసాయదారు ఎంతైనా సంపాదించవచ్చండి. ఎగ్జాంపుల్కి నేను కూడా వ్యవసాయం 10 సంవత్సరాలు చేశాను కదా, దాని సంపాదనలోనే నేను ఇల్లు ఎంత కట్టాను, బైక్ కొన్నాను, అప్పుడు ఏమి లేని స్థాయిలోనే ఏదైనా సాధ్యమండి. వ్యవసాయదారుడు వ్యవసాయం చేయకముందు కొన్ని నిబంధనలు పాటించాలండి. కొన్ని నిబంధనలు, నిబంధనలు అంటే రూల్స్ ఏం లేదు దీంట్లో. వాళ్ళ మైండ్ సెట్ నేను చెప్పేది ఇంకేం కాదండి, లా ఆఫ్ అట్రాక్షన్లో ఉపయోగిస్తే ఏదైనా సాధ్యమండి. వాళ్ళు వ్యవసాయం చేయకముందే భయపడతారు, ఈసారి పోయినసారి అంటే లాస్ట్ ఇయర్ జరిగిన దాన్ని గుర్తులకు తెచ్చుకుంటారు, లాస్ అయి ఉంటుంది, లేక వరదలు మీరు చెప్పినట్టు వానలకి పాడైపోయినట్టు, లేక ధరలు గిట్టుబాటు లేకుండా నష్టం వచ్చినట్టు, ఏదో ఉంటాయి కదా, దాన్ని మైండ్లో తీసుకునేస్తారు, మళ్ళీ వెంటనే తెచ్చుకునేస్తారు. అబ్బా పోయినసారి ఇలా జరిగింది, పండినట్టే పండింది, కానీ పండింది లాభం లేకుండా పోయింది, ధర లేదు, కొన్ని వరదల్లో పోయినాయి అనేసి కొంతమంది, కొన్ని పంటే బాగా రాలేదు, మనకి దిగుబడి రాలేదు అనేసి ఒక ఫీలింగ్ చూపించేస్తారు. అసలు దాన్ని అసలు మైండ్లోకి తెచ్చుకోకూడదు, ఆ మైండ్ని పక్కన పారేయాలి. లాస్ట్ ఇయర్ గడిచింది, పాస్ట్ ఇస్ పాస్ట్ అని దాన్ని పక్కన పారే, అది గడిచిపోయింది, ఇప్పుడు ఏం జరగాలి. నువ్వు బాగా చెయ్యాలి అనుకున్నవాడు ఎవడైనా సరే వ్యవసాయదారుడు ఈజీగా చేయొచ్చండి. నాకు కన్నా ఈ సబ్జెక్టు కన్నా వ్యవసాయం చేసేటప్పుడు తెలుసునుంటే అంతకు మించింది ఈ ప్రపంచంలో ఏం లేదండి, చాలా ఈజీ అండి అది. అంటే మనమే పోయి చేయాలని ఏం లేదు, మన కింద ఎంతో మంది 7 మందికి ఉపాధి ఇప్పిస్తాం. మనం ప్యాంట్ షర్ట్ వేసుకుని హాయిగా కారు ఎత్తు నిలబెట్టేసి కారు మీద కూర్చొని కూడా చేయొచ్చు వ్యవసాయం, పక్కన పెట్టేసి మనం చేయబోతాం వ్యవసాయం. 7 మంది పనిస్తున్నాం చేయబోతున్నాం. ఎవడైనా సరే భయాన్ని తీసేయాలి, పెరుగుతాను అని చెప్పేశాను, దాన్ని తీసేయి, పాత జీవితాన్ని మర్చిపో, లాస్ట్ ఇయర్ జరిగిన వ్యవసాయాన్ని మర్చిపో, ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకున్నావు. ఒక్కసారి వ్యవసాయం అంటే దున్నక ముందే, పొలాన్ని దున్నతారు కదా, దున్నక ముందే పొలంలోకి వెళ్ళాలి. అన్ని పొలంలోకి వెళ్ళాలన్నా ఒక పొలంలోకి వెళ్ళినా పర్వాలేదు, నీకు అన్నిట్లు పోవాలన్నా పో, నీ ఛాయిస్ అది. నీకు ఆ శ్రద్ధ ఉంటే మొత్తానికి కూడా తిరుగు పో. ఒక నమస్కరించుకోమని భూదేవ భూతవల్లికి మించిన తల్లి ఈ సృష్టిలో లేదు, పెద్ద తల్లి. నా సబ్జెక్టులో కూడా మొదటి నమస్కారం ఆమెకే పడుతుంది. మనం నిద్ర లేస్తే రాత్రి తెల్లవారుజామున పడుకో, రాత్రి పడుకొని తెల్లవారుజామున నిద్ర లేస్తే మొదటి నమస్కారం ఎవరికంటే భూతల్లి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉన్నామంటే దీనికి అంతా కారణం ఎవరండి, ఎన్ని అంతస్తులు కూర్చొని ఉన్నా, 5 అంతస్తులు, 5, 6 అంతస్తులు కూర్చొని ఉన్నా ఆ తల్లి మనల్ని మోసేది, బలంగా మోస్తేనే మనం ఉండగలుగుతాం. ఆమె ఒక్కరో కన్ను మూసిందంటే గోయిందో మొత్తం పటాష్ అయిపోతుంది. కాబట్టి ఒక్కసారి ఆమె దగ్గర పోయి నమస్కరించుకోవాలి. ఏమని నమస్కరించాలి, 2 చేతులు ఇలా పెట్టి ఇలా తాకి కళ్ళకు అద్దుకొని, అమ్మా భూతల్లమ్మా అంటే భూదేవత అమ్మా, నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, నువ్వే నాకు అన్ని, ఒక నమస్కరించుకో. నమస్కరించుకొని వీలైతే ఎక్కడైనా ఒక స్థలంలో, ఒక పొలంలో, ఏదైనా ఒక పొలంలో కూర్చొని ధ్యానం చేసుకో, కొంచెంసేపు చెయ్యి. సార్ నేను చేస్తూ ఉంటే పక్కనోడు ఏంది రేడు కూర్చొని ఏదో కళ్ళు చేస్తున్నావు అంటాడేమో సార్, చాలా మంది అడిగారు కూడా నన్ను, ఆల్రెడీ ఇంతకుముందు వేరే టైప్లో వీడియోలు చేసినప్పుడు అడిగారు. అది ఎంత పట్టించుకోకు, నువ్వు ఎందుకు వాళ్ళని ఎందుకు పట్టించుకుంటావు, వాళ్ళు ఏదో కొంతమంది ఉంటారు అలా పట్టించుకోకు, నమస్కారం కొంచెంసేపు ధ్యానం చేసుకో. ఏమని లాస్ట్ ఇయర్ ఏది గుర్తు తేకూడదు, బాగా పొలం వ్యవసాయం చేసినట్టు, బాగా పండినట్టు, నువ్వు అనుకున్న గిట్టుబాటు ధర కన్నా మంచి ఆదాయం వచ్చినట్టు, బ్రహ్మాండంగా జరిగినట్టు ఒక డ్రీమ్ చేసుకోవాలి. ఎందుకంటే మొన్నే ఇప్పుడు జస్ట్ ఒక వీడియో చేశాను పోస్టల్ టీవీలో, లైవ్లోనే ఒక అతనికి అంటే కొంతమంది లైవ్లో తీసుకోవాలన్నారు. సరే ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళు పనిలో ఉంటారు, ఆఫీస్లో ఒకవేళ కాలు తీగిపోవచ్చు అనేసి ఒక ట్రై చేద్దామని మొదటి కాల ట్రై చేసిందే బెంగళూరు అతనికి దొరికింది. వ్యవసాయదారుడు అబ్బాయి, అన్మ్యారీడ్ పర్సనే, 24 ఏదో అనుకుంటా వయసు, వాళ్ళ అబ్బతో వాళ్ళ అబ్బ వయసు అయినా ఇతనే వ్యవసాయం చేస్తున్నాడు. ఎలా చేయాలి ఏం చేయాలనేది నా దగ్గర వచ్చి పర్సనల్గా నేర్చుకున్నాడు. నేను చెప్పింది నువ్వు చెయ్యి, వ్యవసాయం పండకపోతుంది అన్నాడు. కానీ లక్షల్లో దూసుకెళ్ళినాడండి, లైవ్లోనే వచ్చేసింది వీడియో కూడా, చెప్పేశాడు. ఆ గురువు ఎక్కడి నుంచి తగిలాడో నాకు తెలియదు, కానీ ఆయనకి ఎంత చెప్పినా ఎన్ని పాదాబంధనాలు చెప్పినా నా తక్కువ అండి అనేసి నన్ను గురించి చెప్తున్నాడు. వ్యవసాయంలో టమాటాలు వేసేసినాడు, టమాటాల రేటు చూసినావు కదా, ఓ టాప్లోకి వెళ్ళిపోయింది. బైక్ కొనాలనుకున్నాడు బైక్, ఇప్పుడు ఇల్లు కట్ట కారు దూసుకొని పోతానే ఉన్నాడు. వ్యవసాయదారుడు అండి, అన్మ్యారీడ్ పర్సన్, నేను చెప్పింది చేశాడు. ఆడ ఏం మైండ్ని అసలు నువ్వు ఏం ఫీల్ అవ్వక ఒకే దాన్ని పట్టుకున్నాను, పట్టుకునేసినాడు లక్షలు చెప్పినాడు. వాళ్ళు ఆశ్చర్యపోయినారు, ఏందండి
ఫోన్ అటు చేసి వాడు మిమ్మల్ని గురించి ఎందుకు పోయి చెప్పేస్తున్నాడు అంటే, జరిగిందనే చెప్తాడు, జరగకపోతే వాడు ఎందుకు చెప్తాడు? ఇప్పుడు అతను జరగకపోతే నాకు ఇలా జరిగిందని నేను ఆయన చెప్పమంటున్నాడు, నేను ఎలా చెప్పను అని అయితే చెప్తాడు. ఇవి మనం చెప్తే మీరు చెప్తారా, ఇలా చెప్పమంటే చెప్తారా, ఎందుకు చెప్తారు? ఇదే మా మామ కూతురా లేక మా మామ పిల్లక ఇలా చెప్పేదానికి ఏదైనా? వాడు ఎవరు సాధారణ మేడం, నాకు తెలుగు కూడా పెద్దగా రాదు, కొద్ది కొద్దిగా తెలిసిన భాషలోనే మాట్లాడంటే వాడు తెలుగులోనే కొద్ది కొద్దిగా చెప్పినాడు. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం వాడు చేశాడు. నేను చెప్పిందని చేశాడు. ఇప్పుడు చేయబోతాను సార్ వ్యవసాయం, నాకు ఏం చేయమంటావు. ఆ వ్యవసాయం కూడా ఎవరు ఏం చేస్తారనేది మీరు ఆలోచించకూడదు. వాడు వరి వేస్తాడు లేక వాడు శనగ వేస్తాడు లేక వాడు జీలకర్ర వేస్తాడు, వాడు 39 వడ్లు వేస్తాడు పరి వరి అనేసి వాడు వేసిన దాన్ని మనం వేయాలని అనుకోకూడదు. నీ మైండ్కి ఏం వస్తుంది, ఇది వేస్తే నాకు గిట్టుబాటు ధర వస్తుంది, మంచి పంట వస్తుంది, నువ్వు అనుకున్నప్పుడు దాన్ని వేసేయి. వాడు వేసినాడు కాబట్టి నేను కూడా దాన్ని వేస్తానని వేసినామంటే నువ్వు కూడా లాస్ అవుతావు. వాడు లాస్ అయినాడు అనుకో నువ్వు కూడా లాస్ అవుతావు. నీకు తోసింది నీ మైండ్ ఒకటి, వాడు ఇప్పుడు జీలకర్ర వేసినాడు లేక వేరుశనగ వేసినాడు అనుకో, నువ్వు టమాటో లేని అనుకుని ఉన్నావు అనుకో, వాడు వేరుశనగ వేసినాడు మనం కూడా వేరుశనగ వేసేస్తే పోనే, టమాటో వేయాలనుకున్నవాడు మళ్ళీ మార్చేస్తా వేరుశనగ వేసినావు అనుకో, వేస్ట్ అది. నీ మైండ్ చెప్పింది టమాటో వేయమని, టమాటో వేయచ్చుడు అంటే ఎగ్జాంపుల్కి నేను చెప్పింది. అలా వ్యవసాయం ఏం చేయాలో నీ మైండ్ ద్వారా నీకు ఏం తెలియజేస్తుందో దాన్నే చెయ్యి, ధైర్యంగా చెయ్యి. పోయినప్పుడు పొలం దగ్గర వేసేటప్పుడు కూడా చెప్పు, నా పంట బ్రహ్మాండంగా పుష్కలంగా ఆనందంగా పెరిగింది, నాకు మంచి ఆదాయం వచ్చింది, భూతల్లికి డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. భూతల్లికి చెప్పండి, డబ్బులకి చెప్పండి, విశ్వానికి చెప్పండి. చెప్పండి పంట దగ్గరికి పోయినప్పుడు చిన్న మొలకల నుంచి వచ్చేటప్పుడు కూడా అది ఎలా ఉంది అనేది మర్చిపో. ఆడ బ్యాడ్గా ఒకవేళ పురుగు నాకినట్టు లేక మొలకలు తక్కువ వచ్చినట్టు వస్తే, అబ్బా నాకు తక్కువ మొలిచిందే, నాకు పురుగు నాకేస్తున్నది, ఇలా అనకూడదు. సూపర్గా వస్తున్నది నా పంట, బ్రహ్మాండంగా ఉన్నది, భూతాలకి నమస్కారం, ప్రకృతికి నమస్కారం. ప్రకృతి పాజిటివ్ నింపిన వాడికే జరుగుతుంది అండి. ఏదైనా నువ్వు పాజిటివ్ ఏదైతే చెప్తుంటావో నీ మాట మంత్రంలో అక్కడ తయారు చేసేస్తుంది. ఆటోమేటిక్ నువ్వు ఏ పంట వేసినా దాంట్లో దూసుకుని వెళ్తావు. సో మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక చిన్న అనుమానం ఏమిటి అంటే, మామూలుగా పంటలు వేసినప్పుడు వేసి పంట బాగా వస్తుంది, చేతికి వస్తుంది, మనం తీరా తీసుకొని వెళ్తాము, దాని గిట్టుబాటు ధర కూడా గవర్నమెంట్ ప్రకటిస్తుంది, తీసుకెళ్లి గిడ్డంగుల్లోకి వెళ్లే టైంకి వర్షం పడుతుంది. ఆయన పడుతుంది అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? పడి అలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎలాంటి రెమెడీస్? ఇప్పుడు నష్టపోయింది అనేసి అంటే, ఇప్పుడు వర్షం పడింది మనం నష్టపోతాం అని అనుకోకూడదు. అక్కడ అక్కడ వాళ్ళే క్రియేట్ చేస్తారండి, అబ్బా వర్షం వచ్చేసింది మన ధరలు పోయినాయి, వర్షం వచ్చేసింది మన ధరలు పోయింది అన్నారు అనుకోకూడదండి. ఇప్పుడు వాటర్ మెలన్ పనులు ఉంది తెలుసు కదా, 10 ఎకరాలు వేసి పెట్టున్నాను నేను, ఒక్కొక్క ఎంతంత పెద్దది, ఒక ఈ అల్లుమని అనగంపలు తెలుసా మీకు, దాన్ని ఏమంటారు మీకు మీ భాషలో నాకు తెలియదు, మా ఏరియాలో అల్లుమని గంపలు ఉంటాయండి, ఆ గంప సరిపోతుంది ఒక్కొక్క కాయ వాటర్ మెలన్ పండ్లు. నేను వ్యవసాయం 10 సంవత్సరాలు చేశాను, దాన్ని 10 ఎకరాలు వేసేస్తున్నాను, కాయలు బాగా కొత్తకొచ్చేసింది, వర్షం తుఫాన్ లాగా వచ్చేసింది, అద్దరిపోయే వర్షం, ఎక్కడ నీళ్ళు అక్కడ తటుకులాడే కుమ్మేసి వెళ్ళిపోయింది. అంటే నాకు సబ్జెక్టు తెలియదు ఏం లేదు, అంటే దేవుడి భక్తులు ఉండేవాడిని, దేవుడిని మొక్కున్నాను అప్పుడు. నాకు ఎలాగైనా ఇది నాకు తెలియదు, నాకు ఆదాయం వచ్చేయాల్సిందే, నాకు సబ్జెక్ట్ తెలియదండి, నిజమే చెప్తున్నాను, ఏది అబద్ధాలు కాదు ఇక్కడ. నాకు ఎలాగైనా దేవుడా నిన్ను నమ్ముకొని నేను వ్యవసాయం చేశాను, వర్షం వచ్చేసింది, నాకు ఎలాగైనా నా ఆదాయం వచ్చేయాలి నాకు. అది ఎట్టబోయిందో 2 రోజులకి ఆ నీళ్లు ఎట్టబోయినాయి, ఎట్టబోయింది, ఎండ బ్రహ్మాండం కాసింది, నాకు మంచి ఆదాయం వచ్చింది వాటర్ మెల్లన్. అంటే నాలో ఉన్న నమ్మకం అది, నేను అనుకున్నాను క్రియేటింగ్ నేనే, ఎలాగైనా రావాలి అనుకున్నాను ఎలాగైనా. ఇక్కడ మీరు వర్షం పడిపోయింది అబ్బా నష్టపోతామో ఏమో అనేసి అనుకున్నారంటే నష్టపోతారు మీరు. వర్షం వచ్చిన ఆన ఆదాయం నాకు వస్తుంది, తుఫాను వచ్చిన ఆన ఆదాయం నాకు వస్తుంది, మంచి రేటు నా రేటు ఎక్కడికి పోదు నన్ను ఎదుక్కొని వస్తుంది. మీరు ఫిక్స్ అయిపోండి, పాజిటివ్గానే ఫిక్స్ అవ్వండి. మీరు ఏటి పరిస్థితులు నెగిటివ్ అనేది ఫిక్స్ కాకూడదండి. లా అట్రాక్షన్ మించిన సబ్జెక్ట్ లేదు. నెగిటివ్ ఆలోచనతో నువ్వు ఏది చేసినా అది నెగిటివ్గానే తీసుకెళ్తుంది, పాజిటివ్ ఆలోచనతో నువ్వు ఏది చేసినా అది పాజిటివ్గానే తీసుకెళ్తుంది. ఎంతమంది ఉన్న ఇప్పుడు బస్సు ఎక్కుతావు నువ్వు, నువ్వేమనుకుంటావు అంటే ఇప్పుడు ఎక్కితే అక్కడ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లెక్క బస్సు కోసం ఎట్టాం, బా సాయంత్రం 5:30 అయిపోయింది, జనాలు హౌస్ఫుల్ రావాలి, సీటు దొరుకునో దొరకదో, మీరే క్రియేటర్ సృష్టించేసినారు, సీటు దొరుకునో దొరకదో మీకు దొరకదాడా? నువ్వు అనుకో, నువ్వు ఇలా అనుకున్నావు కాబట్టి దొరకదాడా? ఎంతమంది ఉన్నా కానీ నా సీటు నా కోసం కేటాయించబడుతుంది, నేను ఎక్కిన వెంటనే నాకు సీటు రెడీ అవుతుంది, నువ్వు ఫిక్స్ అయిపోవు. నువ్వు ఎక్కిన వెంటనే ఎవడికో ఒక అర్జెంటు పని మీద వాడే దిగుతాడు, నిన్ను కూర్చొని పెడతాడు, ఎంతమంది ఉన్నా కానీ. ఇప్పుడు ఎగ్జాంపుల్కి రాత్రే చెప్పాను, వస్తూ ఉండే బస్సు ఇలా అయిందండి, నేను ఎలాగైనా రేపు 9 గంటలకి నేను షూట్కి వెళ్ళాలి, నాకు ఎలాగైనా చెయ్యే విశ్వమా అని అన్నాను. కరెక్ట్గా 10 నిమిషాలకు వేరే బస్సును రప్పించినారు, అంటే వెనక వచ్చిందని పాస్ట్గా రప్పించి ఆ అర్జెంటుకు పోయే వాళ్ళకి ఒక 4 గంటలకి అవకాశం అన్నారు. నేను పోవాల్సిందే నాకు విశ్వం నాకు ఇయ్యాను, సార్
రండి సార్ అని నన్నే పిలుస్తున్నాడు. సార్ రండి సార్, మీరు హైదరాబాద్కి పోవాలన్నారు కదా. అవునవును, ముందు నేనే ఎక్కేసినాను బెడ్ హాయిగా. మళ్ళీ ఒక 5-6 మంది మేము కూడా పోవాలన్నారు, నిలబడుకొని వచ్చారు పాపం, కింద కూర్చొని వచ్చారు వాళ్ళకి. అంటే నా కోసం కేటాయించింది సీటు. మరలా ఉన్న ఇదండి, అది మన క్రియేటర్ నేనే సృష్టించుకోవాలి. ఆ విధంగా కానీ వ్యవసాయదారుడు కానీ సృష్టించుకున్నాడంటే ఎప్పుడు నష్టపోయే చరిత్ర ఉండదండి. ఏందో మాటలు చెప్పేస్తున్నాడు, వరదలు వస్తే ఏమి, వరదలు అనేది ఎక్కడ వస్తుంది? వర్షం పడు అంటే పడిపోతుందా, నిలిచిపో అంటే నిలిచిపోతుందా? నిలిచిపోతుంది, పడు అంటే పడుతుంది. ఎప్పుడు నువ్వు విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి నీ 7 చక్రాలు ఓపెన్ అయ్యింది అంటే వర్షమే నిలిచింది. నేను కాదు చెప్పాల్సింది, వీడియోలో ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడు. నా క్లాసులు అనంతపురం, కర్నూలు, విజయవాడ, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి, బెంగళూరు, హైదరాబాద్ అన్ని చోట్ల ఉంది. ఆ ఫీడ్బ్యాక్లో చూడండి ఏం చెప్తున్నారు, వర్షం వచ్చి భూమిని పడుతున్నది, నేను ఎలాగైనా ఇంటికి పోయేదాకా హాఫ్ అన్ అవర్ నాకు వర్షమే ఆగిపోవాలి, వర్షమా విశ్వమానికి అడిగినారంట. లేడీ కూడా ఎంతమంది చెప్తున్నారు, ఒక్క బొట్టు కూడా ఇంటికి పోయేదాకా నా మీద ఒట్టు పడకూడదు అంటే ఆగిపోయిందంట. అద్భుతాలండి, ఇది నా జీవితంలో గొప్ప జరుగుతున్నాయి. నాకు జరిగేది నేను చెప్పినా అది మీకు అవతల విషయము, ఇతరులు చెప్పేది నమ్మండి. నా చెప్పేది నా మాట నమ్ముతారు, నా మాట వేదమని అందరికి తెలిసిపోయింది. ఇతరులు చెప్పేది కూడా చూడండి వాళ్ళకి మాత్రం ఎలా జరిగింది.